హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఈ బ ఎడ్యుకేషన్ పాత్ ఈరోజు మన వెరీ 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 ఇంపార్టెంట్ క్లాస్ మనం చెప్పుకున్నాం కదా ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అని తెలుసుకున్నట్టయితే వార్డ్ నెంబర్స్ అంటే ఏంటి వీటి గురించి తెలుసుకున్నట్టయితే నేను అంతకు ముందు క్లాస్లో మీకు ప్రాబ్లమ్స్ అనేవి చూపించాను అవి చేయగలుగుతాం ఒకసారి మళ్ళీ ఒకసారి ఆ ప్రాబ్లమ్స్ చూపిస్తాను చూడండి చూడండి ఫైండ్ ది ప్రైమ్ ఈవెన్ నెంబర్ అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ క్రింది వాటిలో సరి ప్రధాన సంఖ్య ఏంటి మరి సరి సంఖ్య అంటే ఏంటి ప్రధాన సంఖ్య ఏంటి తెలిసినప్పుడు మాత్రమే మనం ఆన్సర్ అనేది చేయగలుగుతాం ప్రైమ్ నెంబర్ ఈవెన్ నెంబర్ అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి అప్పుడే మనం ఆన్సర్ అనేది చేయగలుగుతాం సో ఇవాళ్ళ క్లాస్లో అంటే క్లాస్ ఎయిట్లో మనం ఈ ప్రైమ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఆర్డ్ నెంబర్స్ కంపోజిట్ నెంబర్స్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకేనా ఇప్పటి వరకు మనం సెవెన్ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసాం కదా లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి అలాగే మనకి నవోదయాలో మెంటల్ ఎబిలిటీకి సంబంధించి టెన్ మోడల్స్ ఉన్నాయి ఆ టెన్ మోడల్స్ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది ఆ ప్లేలిస్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుందో ఒకసారి చూసుకోండి అలాగే ఇది స్టార్ట్ చేసే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తారో వాళ్ళు వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే స్టార్ట్ చేద్దాం చూడండి వెరీ 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 ఇంపార్టెంట్ క్లాస్ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఓకేనా ఎందుకంటే మళ్ళీ అర్థం కాదు ఓకేనా చూడండి ఫస్ట్ వచ్చేసి ఈవెంట్ నెంబర్స్ అంటే ఏంటి సరి సంఖ్యలు ఆల్రెడీ కొంతమందికి తెలిసే ఉంటుంది ఏంటి సరి సంఖ్యలు ఈవెంట్ నెంబర్స్ అంటే ఏంటి వాట్ ఈజ్ ఈవెన్ నెంబర్స్ ఈవెంట్ నెంబర్స్ సరి సంఖ్యలు అంటే ఏవైతే నంబర్స్ టూతో డివైడ్ అవుతాయో వాటిని ఈవెన్ నెంబర్స్ అంటారనమాట నంబర్స్ దట్ ఆర్ డివిజబుల్ బై టూ చూడనమ్మా ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి ఏ నెంబర్ దట్ ఈస్ కంప్లీట్లీ డివిజబుల్ బై టూ అంటే టూతో డివైడ్ చేసినప్పుడు ఏదైనా ఒక నెంబర్ తీసుకుని దాన్ని టూతో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ అనేది శేషం అనేది సున్నా రావాలన్నమాట అలా వచ్చినట్టయితే మనం ఏదైతే నెంబర్ తీసుకుంటామో అది ఏమవుతుంది ఈవెన్ నెంబర్ సరి సంఖ్య అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్వెల్వ్ తీసుకున్నాను అనుకోండి చూడండి ట్వెల్వ్ తీసుకున్నాను ఈ పన్నెండు నేను రెండు చేత భాగిస్తున్నాను భాగించినప్పుడు రెండక్క చదవండి టూ టేబుల్ చదివితే ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ట్వెల్వ్ అనేది టూలో సిక్స్ టైమ్స్ సిక్స్ టూ సే ట్వెల్వ్ జీరో రిమైండర్ అంటే మనం ఏ నెంబర్ తీసుకున్నాం ట్వెల్వ్ అనే ట్వెల్వ్ అనే నెంబర్ తీసుకున్నాం ఇది టూతో కంప్లీట్గా డివైడ్ అయ్యిందా లేదా కంప్లీట్గా డివైడ్ అవ్వడం అంటే సున్నా శేషం రావాలి అంటే రిమైండర్ అనేది జీరో రావాలి సో అలా వచ్చిందా లేదా వచ్చింది అంటే మనం తీసుకున్న నెంబర్ అనేది ఏమవుతుంది ఈవెన్ నెంబర్ సరే సంఖ్య అవుతుంది అంటే రెండక్కల వచ్చే ప్రతి తిది కూడా ఏమవుతుంది ఈవెన్ నెంబరు సరి సంఖ్య అవుతుంది ఓకేనా ఇప్పుడు చూడండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ అండ్ సో ఆన్ ఎక్కడి వరకు ఉంటాయి మరి ఇన్ఫినిటీ లెక్క పెట్టలేనన్నీ అంటే ఈవెంట్ నెంబర్స్ ఇక్కడతోనే ఉంటాయి ఇక్కడతో ఎండ్ అయిపోతాయని మనం చెప్పలేమనమాట సో ఈవెంట్ నెంబర్స్ అంటే ఏంటి ఏ నంబర్ దట్ ఈస్ కంప్లీట్లీ డివిజబుల్ బై టూ ఏదైతే సంఖ్య మనం తీసుకునేటటువంటి సంఖ్య రెండు చేత పూర్తిగా భాగించబడుతుందో అంటే సున్నా శేషం వచ్చేటట్టు భాగించబడుతుందో ఆ సంఖ్య ఏమవుతుంది సరి సంఖ్య అవుతుంది ఇక్కడ ఇంకొకటి కూడా మీరు గమనించాలి ఏంటది ఇక్కడ తీసుకున్నారనుకోండి ఇక్కడ చూసారనుకోండి అబ్జర్వ్ చేశారనుకోండి మనకి ఎలా ఉన్నాయి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్స్ ప్లేస్ చూడండి ఓకేనా జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ నెక్స్ట్ ఏమవుతుంది ట్వంటీ ఎయిట్ వస్తుంది ఎయిట్ అంటే వన్స్ ప్లేస్లో మనకి ఏ విధంగా ఉంటుంది జీరో కానీ టూ కానీ ఫోర్ కానీ సిక్స్ కానీ ఎయిట్ కానీ ఉంటుందన్నమాట ఈవెన్ నెంబర్ అయితే అప్పుడు మనం ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా అది ఈవెన్ నెంబరా ఏంటి అనేది మనం ఈజీగా చెప్పేయచ్చు ఎలా చెప్పచ్చు దాని యొక్క వన్స్ ప్లేస్లో మనం తీసుకునేటటువంటి నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ నెంబర్ తీసుకున్నాను ఇది వన్స్ ప్లేస్లో ఏముంది ఈ వన్స్ ప్లేస్లో ఓన్లీ వన్స్ ప్లేస్ మాత్రమే చూడండి ఒకట్ల స్థానం మాత్రమే చూడండి ఈ ఒకట్ల స్థానంలో ఏముంది టూ ఉంది అంటే ఇది ఈవెన్ నెంబర్ అవుతుంది అని అన్నాను నేను కరెక్టా కాదా కరెక్టే ఏ విధంగా చెప్తున్నాను నేను వన్స్ ప్లేస్లో జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఉన్నాయనుకోండి అనుకోండి ఇది ఖచ్చితంగా మనం తీసుకునేటటువంటి నెంబర్ వన్స్ ప్లేస్లో ఒకట్ల స్థానంలో ఇవి గనక ఉన్నట్టయితే సున్నా రెండు నాలుగు ఆరు ఎనిమిది వీటిలో ఏదైనా ఉన్నట్టయితే అది ఖచ్చితంగా రెండు చేత భాగించబడుతుంది అప్పుడు అది ఖచ్చితంగా ఈవెంట్ నెంబర్ సరి సంఖ్య అవుతుంది ఇప్పుడు ఇంకొక నెంబర్ చెప్పండి నేను త్రీ ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ ఇది ఈవెంట్ నెంబరా కాదా ఈవెన్ నెంబర్ ఎందుకు వన్స్ ప్లేస్లో ఏముంది ఎయిట్ ఉంది సో ఇలా ఉన్నట్టయితే జీరో టూ ఫోర్ సిక్స్ ఆర్ ఎయిట్ ఇందులో ఏదైనా ఉన్నట్టయితే మనం తీసుకునేటువంటి నెంబర్లో అది ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ అవుతుంది సింపుల్గా మనం ఈవెన్ నెంబర్ డెఫినేషన్ ఏం చెప్తాం ఏ నెంబర్ దట్ ఈస్ కంప్లీట్లీ డివిజబుల్ బై టూ రెండు చేత పూర్తిగా భాగించబడే ప్రతి సంఖ్య కూడా ఏమవుతుంది సరి సంఖ్య అవుతుంది ఇది సరి సంఖ్య అంటే గుర్తుపెట్టుకోండి సరి సంఖ్యను ఎలా గుర్తుపట్టాలి ఒకట్ల స్థానంలో సున్నా కానీ రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ ఉన్నట్టయితే వీటిల్లో ఏదైనా ఉన్నట్టయితే అది ఖచ్చితంగా సరి సంఖ్య అవుతుంది ఇది ఈవెన్ నెంబర్ గురించి డౌట్ లేదు కదా నెక్స్ట్ వెళ్తున్నాను ఆర్డ్ నెంబర్స్ ఏంటి బేస్ సంఖ్యలో అంటారు తెలుగులో ఈవెన్ నెంబర్కి ఆపోజిట్ అనమాట ఏవైతే నంబర్స్ టూ చేత డివైడ్ అవ్వవో వాటిని ఆర్డ్ నెంబర్స్ బేస్ సంఖ్యలో అంటారు ఏ నెంబర్ దట్ ఈస్ నాట్ కంప్లీట్లీ డివిజబుల్ బై టూ ఆర్డ్ నెంబర్ అంటే ఏంటి బేస్ సంఖ్య ఏ నెంబర్ దట్ ఈస్ నాట్ డివిజబుల్ బై టూ రెండు చేత భాగించబడనటువంటి సంఖ్యలన్నీ కూడా బేస్ సంఖ్యలు అవుతాయి అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు పదమూడు అంటే ఇక్కడ మనం సరి సంఖ్యలు కానివన్నీ కూడా బేస్ సంఖ్యలు అనమాట మీకు చూ చూసారనుకోండి ఇక్కడ మధ్యలో ఒకటి ఉండదు ఒక నెంబర్ విడిచి ఒక నెంబర్ చెప్తాం మనం ఇక్కడ చూడండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఈ విధంగా చెప్పాం ఇక్కడ వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ థర్టీన్ ఈ విధంగా చెప్తున్నాం అంటే రెండు చేత భాగించబడిన భాగించబడనటువంటి అన్నీ కూడా బేస్ సంఖ్యలు ఆర్డ్ నెంబర్స్ అవుతాయి ఇవి కూడా ఎక్కడి వరకు ఉంటాయి ఇన్ఫినిటీ అంటే లెక్క పెట్టలేనని ఓకేనా ఇప్పుడు ఒక టూ నెంబర్స్ రాసామనుకోండి అది ఆర్డ్ నెంబర్ ఈవెన్ నెంబర్ మనం ఈజీగా గుర్తుపట్టగలగాలి చూడండి ఆర్డ్ నెంబర్స్ అంటే వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ ఈ విధంగా ఉన్నటువంటివి కూడా ఆర్డ్ నెంబర్స్ అయితే ఇవి ఎక్కడి వరకు ఉంటాయి అంటే ఇన్ఫినిటీ లెక్క పెట్టలేనన్ని ఎలా అయితే ఈవే నెంబర్స్ అనుకున్నామో ఆ విధంగా అనమాట టూతో డివైడ్ అయితే ఈవెన్ నెంబర్స్ డివైడ్ కాకపోతే ఆర్డ్ నెంబర్స్ రెండు చేత భాగించబడితే సరి సంఖ్యలు లేకపోతే బేస్ సంఖ్యలు ఇక్కడ నేను టూ నెంబర్స్ రాసాను ఈ ఫస్ట్ నెంబర్ అనేది సరి సంఖ్య బేస్ సంఖ్య ఈజీగా మనం చెప్పొచ్చు అనుకున్నాం ఎలా ఇక్కడ వన్స్ ప్లేస్ చూసుకోవాలి వన్స్ ప్లేస్లో జీరో కానీ టూ కానీ ఫోర్ కానీ సిక్స్ కానీ ఎయిట్ కానీ ఉందనుకోండి వన్స్ ప్లేస్లో ఈ మొత్తం మొత్తం నెంబర్ అనేది ఏమవుతుంది టూతో డివైడ్ అవుతుంది టూతో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది ఏమవుతుంది ఈవెన్ నెంబర్ అవుతుంది కానీ ఇక్కడ వన్స్ ప్లేస్లో ఏముంది ఈ జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ వీటిల్లో ఏదైనా ఉందా వన్స్ ప్లేస్లో మాత్రమే లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ కాదు సరి సంఖ్య కాదు కాబట్టి ఇది ఏమవుతుంది బేసి సంఖ్య ఏంటిది ఆర్డ్ నెంబర్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ ఇక్కడ చూసారనుకోండి వన్స్ ప్లేస్లో మనకి ఏం కనిపిస్తుంది టూ కనిపిస్తుంది ఖచ్చితంగా ఈ నెంబర్ ఏమవుతుంది టూతో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ ఏమవుతుంది ఈవెన్ నెంబర్ అంటే సరి సంఖ్య అవుతుందనమాట ఈ విధంగా ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా దాన్ని వన్స్ ప్లేస్ బట్టి అది ఆర్డ్ నెంబరా ఈవెన్ నెంబరా అనేది మనం ఈజీగా చెప్పొచ్చు ఇది అండ్ ఈవెన్ నెంబర్స్ గురించి నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్ ప్రధాన సంఖ్య అంటే ఏంటి ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ చెప్పానమ్మా ఓకేనా ఒకసారి చూడండి ఆ వీడియోస్ కూడా ఉంటే మళ్ళీ ఇది ట్వంటీ ట్వంటీ త్రీలో మళ్ళీ న్యూగా చెప్తున్నాను ఓకేనా ఇక్కడ చూడండి ప్రధాన సంఖ్యలో అంటే ఏంటి ఏ నంబర్ డివిజిబుల్ బై వన్ అండ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలో అంటే ఏంటి ఏ నంబర్ డివిజిబుల్ బై వన్ అండ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ అంటే ఏంటి ఏదైనా మనం ఒక నెంబర్ తీసుకున్నప్పుడు అది ఒకటి చేత మనం ఏదైతే నెంబర్ తీసుకుంటామో ఆ టేబుల్లో మాత్రమే వచ్చింది అనుకోండి దాన్ని ప్రధాన సంఖ్య అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం టూ తీసుకున్నాం అనుకోండి ఈ టూ అనేది ఏ ఏ టేబుల్స్లో వస్తుంది వన్ టూ సర్ టూ టూ వన్ సార్ టూ అంటే ఏ ఏ టేబుల్ వచ్చింది వన్ టేబుల్ టూ టేబుల్ ఈ రెండింటిలోనే వస్తుంది ఇక్కడ ఏమనుకున్నాం ఏ నంబర్ డివిజబుల్ బై వన్ అంటే మనం వన్ టేబుల్లో రావాలి అంటే వన్తో డివైడ్ అవ్వాలి అంటే వన్ టేబుల్లో రావాలి అలాగే అండ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ మనం ఏదైతే నెంబర్ తీసుకుంటామో ఆ టేబుల్లో దాని చేత అదే డివైడ్ అవ్వాలి టూ టూతో డివైడ్ అవుతుందా లేదా వన్ టూ సార్ టూ జీరో రిమైండర్ డివైడ్ అవ్వడము అంటే రిమైండర్ జీరో వచ్చేటట్టు సేషన్ సున్నా వచ్చేటట్టు డివైడ్ అవ్వాలి అవుతుందా లేదా అవుతుంది ఇలా ఉండేటటువంటి నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలో అంటారు అంటే వన్ టేబుల్లో రావాలి అలాగే మనం ఏదైతే నంబర్ తీసుకుంటామో దానికి అదే టేబుల్లో రావాలి ఇప్పుడు త్రీ తీసుకున్నాం అనుకోండి త్రీ అనేది వన్ త్రీ సర్ త్రీ త్రీ వన్ జర్ త్రీ అంటే వన్ టేబుల్లో వస్తుంది అంటే వన్తో డివైడ్ అవుతుంది అలాగే మనం ఏదైతే త్రీ తీసుకున్నాం కదా త్రీ టేబుల్లోనే వస్తుంది అంటే వన్లోని త్రీలోని కాబట్టి త్రీ అనేది ఏమవుతుంది ప్రైమ్ నెంబర్ అవుతుంది ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫోర్ ఫో ఫోర్ వన్ టేబుల్లో వస్తుంది వన్ ఫోర్ జర్ ఫోర్ అలాగే టూ టేబుల్లో కూడా వస్తుంది టూ టూ జర్ ఫోర్ అలాగే ఫోర్ టేబుల్లో కూడా వస్తుంది ఫోర్ వన్ జర్ ఫోర్ అంటే వన్తో డివైడ్ అవుతుంది టూతో డివైడ్ అవుతుంది ఫోర్తో డివైడ్ అవుతుంది అంటే త్రీ నెంబర్స్ చేత డివైడ్ అయిపోతుంది కానీ ఇక్కడ ఓన్లీ ప్రైమ్ నెంబర్ అంటే ఎలా డివైడ్ అవ్వాలి వన్ టేబుల్లో రావాలి అలాగే మనం ఏదైతే నెంబర్ తీసుకుంటున్నామో అంటే ఇక్కడ ఫోర్ తీసుకుంటున్నాం ఫోర్ ఫోర్లో రావాలి కానీ ఇక్కడ ఎక్స్ట్రాగా టూలో కూడా వచ్చేసింది కాబట్టి ఫోర్ ప్రైమ్ నెంబర్ కాదు ప్రధాన సంఖ్య కాదు ఇప్పుడు ఇంకొకటి ఫైవ్ తీసుకోండి ఫైవ్ వన్ టేబుల్లో వస్తుంది వన్ ఫైవ్ జర్ ఫైవ్ ఫైవ్ వన్ జర్ ఫైవ్ ఇంకే టేబుల్లోనే రావట్లేదు కాబట్టి ఫైవ్ ఏమవుతుంది ప్రైమ్ నెంబర్ అవుతుంది సిక్స్ తీసుకోండి వన్ సిక్స్ జర్ సిక్స్ టూ త్రీ జర్ సిక్స్ త్రీ టూ జర్ సిక్స్ సిక్స్ వన్ జర్ సిక్స్ అంటే ఏ ఏ టేబుల్లో వస్తుంది వన్ టేబుల్లో టూ టేబుల్లో త్రీ టేబుల్లో సిక్స్ టేబుల్లో అంటే ఇక్కడ మనకి ప్రైమ్ నెంబర్ ప్రధాన సంఖ్య అంటే వన్ టేబుల్లో రావాలి మనం ఏదైతే నెంబర్ తీసుకుంటున్నామో అందులో మాత్రమే రావాలి ఇది సిక్స్ అనేది అలా కాకుండా టూలోనే వచ్చేసింది త్రీలోనే వచ్చింది అంటే టూతో డివైడ్ అయిపోతుంది త్రీతో కూడా డివైడ్ అయిపోతుంది కాబట్టి సిక్స్ అనేది ప్రైమ్ నంబర్ కాదు ప్రైమ్ నెంబర్కి ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ ఉండాలి నేను ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అంటే కారణాంకాల గుణజాలు అనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది ఆ లింక్స్ అనేది త్రీ క్లాసెస్ ఉంటాయి అవి ఆ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తేనే ఒకసారి చూడండి అసలు కారణాంకం అంటే ఏంటి గుణజం అంటే ఏంటి ఫ్యాక్టర్ అంటే ఏంటి మల్టిపుల్ అంటే ఏంటి అనేది ఓకేనా ప్రైమ్ నెంబర్స్కి ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి ఇంకొక డెఫినేషన్ ఒక డెఫినేషన్ ఏంటి ఏ నెంబర్ డివిజబుల్ బై వన్ అండ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ మనం ఏదైతే నెంబర్ అది వన్తో డివైడ్ అవ్వాలి ఖచ్చితంగా అలాగే దానికి అదే డివైడ్ అవ్వాలి అలా ఉన్నట్టయితే దాన్ని ప్రైమ్ నంబర్ ప్రధాన సంఖ్య అంటారు వన్ టూ హండ్రెడ్ ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ థర్టీ వన్ థర్టీ సెవెన్ फारटी वन फार्टी थ्री फारटी सी थ्री फिफ्टी नईन सिक्टी वन सिक्सटी सवेन सवी वन सैवेंटी थ्री सैवटी नईन एटी नये अंड नयटी सवेन इवी వన్ టు హండ్రెడ్ ప్రైమ్ నెంబర్స్ అనమాట అంటే వందలోపు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు మొత్తం ఎన్ని ఉన్నాయి ఇవి చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా హండ్రెడ్ బిలో ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి చూడండి అప్ టు టెన్ ఎన్ని ఉన్నాయి మీకు టెన్ వరకు టూ త్రీ ఫైవ్ సెవెన్ ఇవి మాత్రమే టెన్ లోపు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు అంటే ఎన్ని ఉన్నాయి ఫోర్ ఉన్నాయి అప్ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ వరకు ఎన్ని ఉన్నాయి లేకపోతే అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఎన్ని ఉన్నాయి ఫిఫ్టీన్ ఉన్నాయి అలాగే అప్ టు హండ్రెడ్ మొత్తం ఎన్ని ఉన్నాయి హండ్రెడ్ లోపు ఇవన్నీ నోటుకు వచ్చేయాలన్నమాట ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా అంటే వన్ టూ హండ్రెడ్ ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా మీకు గుర్తుండిపోవాలి సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అప్ టు హండ్రెడ్ ఎన్ని ఉన్నాయి ఈ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి వన్ టూ హండ్రెడ్ ఎన్ని ఉన్నాయి ట్వంటీ ఫైవ్ అప్ టు ఫిఫ్టీ వన్ టు ఫిఫ్టీ లోపు ఎన్ని ఉన్నాయి ఫిఫ్టీన్ ఉన్నాయి పదిహేను ఉన్నాయి అప్ టు టెన్ ఎన్ని ఉన్నాయి ఫోర్ ఉన్నాయి అవి ఏమేంటి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇంకొక ఇంపార్టెంట్ టూ పాయింట్స్ ఈవెన్ ప్రైమ్ ఈస్ టూ అంటే సరి ప్రధాన సంఖ్య ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ సరి ప్రధాన సంఖ్య అనేది రెండు మాత్రమే ఉంటుంది మీరు ఒకసారి గమనించారనుకోండి టూ తప్ప ఇంకేది కూడా ఈవెన్ నంబర్ అనేది ఉండదు ఇక్కడ ఒకసారి గమనించుకోండి చూసుకున్నట్టయితే ఇక్కడ రెండు మాత్రమే ఈవెన్ నెంబర్ అవుతుంది ప్రైమ్ నెంబర్ అవుతుంది ఇంకా ఏవి కూడా ఈవెన్ నెంబర్ అనేది ఇక్కడ ఉండదు అనమాట సో సరి సంఖ్య అనేది రెండు మాత్రమే ఉంటుంది ప్రధాన సంఖ్యలో ఇంకా ఎక్కడ కూడా మీకు సరి సంఖ్య అనేది కనిపించదు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ సరి ప్రధాన సంఖ్య అనేది రెండు మాత్రమే రెండు మాత్రమే సరి సంఖ్య అలాగే ప్రధాన సంఖ్య అవుతుంది ఇంకా సరి సంఖ్యలు ఏవి కూడా ప్రధాన సంఖ్యలు అవ్వవు అలాగే స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి ఇక్కడ స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి టూ ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ ఓకేనా అతి చిన్న ప్రధాన సంఖ్య రెండు ఓకేనా ఇవి ప్రైమ్ నెంబర్స్ గురించి ఖచ్చితంగా ఈ లోపు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి అప్ టు ఫిఫ్టీ ఎన్ని ఉన్నాయి అప్ టు హండ్రెడ్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇదమ్మా ఇవాళ వీడియో అర్థమైంది కదా ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి ఆర్డ్ నెంబర్స్ అంటే ఏంటి ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం ఒక ప్రాబ్లం చూసాం కదా అదొకసారి చూసేయండి ఫైండ్ ది ప్రైమ్ ఈవెన్ నెంబర్ అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ క్రింది వాటిలో సరి ప్రధాన సంఖ్య ఏంటి నేను చెప్పుకున్నాం కదా ఏమవుతుంది ఇందులో థర్టీన్ అనేది అసలు ఈవెన్ నెంబరే కాదు సరి సంఖ్య అనేదే కాదు కాబట్టి తీసేసేయండి ఇంకా ఇక్కడ మూడు ఉన్నాయి ఇందులో ప్రైమ్ ఈవెన్ నెంబర్ అంటే సరి ప్రధాన సంఖ్య ఏంటి ఓన్లీ ఈవెన్ నెంబర్ ప్రధాన సంఖ్యల్లో సరి సంఖ్య అనేది ఒక్కటి మాత్రమే అది ఉంటుంది అది ఏంటి అంటే రెండు గుర్తుపెట్టుకోండి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది ప్రైమ్ నెంబర్స్లో ఈవెన్ నెంబర్ అనేది మనకు ఓన్లీ ఒక్కటి మాత్రమే కనిపిస్తుంది అదేంటి టూ అనమాట సో ఆప్షన్ ఏమవుతుంది ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది ఇంకొకటి చూడండి ఇక్కడ ఇది టూ థౌజండ్ లెవెన్లో అడిగారు నేను మీకు ఏం చెప్పాను హండ్రెడ్ లోపు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి ఇక్కడ చూడండి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ వీటిల్లో ప్రైమ్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు సో మనం హండ్రెడ్ లోపు ఉన్న ప్రధాన సంఖ్యలు అన్నీ కూడా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఈజీగా చేయొచ్చు సో ఇప్పుడు ఇందులో ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది డివిజిబిలిటీ రూల్స్ తెలిసిన తర్వాత కూడా మనం ఇది ఈజీగా గెస్ట్ చేయొచ్చు సో అప్పుడు చూద్దాం ఓకేనా ఇప్పుడైతే చెప్పట్లేదు ఒకవేళ హండ్రెడ్ లోపు ప్రధాన సంఖ్యలు గుర్తుపెట్టుకుంటే దీన్ని ఆన్సర్ చే చెప్పేయచ్చు ఎయిటీ ఫైవ్ అనేది కాదు ఎయిటీ సెవెన్ కాదు ఎయిటీ వన్ కాదు ఎయిటీ త్రీ నేనైతే డివిజిబిలిటీ రూల్స్ బేస్ చేసుకుని చెప్పాను అది ఎలా చెప్పాను అనేది నేను డివిజిబిలిటీ రూల్స్ చెప్పినప్పుడు చెప్తాను ఓకేనా ఓకే ఇప్పుడు వచ్చేసి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ మనం కాంపోజిట్ నెంబర్స్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే సంయుక్త సంఖ్యలు కవల ప్రధాన సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్